లైఫ్లో మగాడే లేడన్నా కదే, వచ్చేసాడే. వాడు లవ్ చేస్తుంది మిమ్మల్ని. అంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మీరే వెతుకున్నారన్నమాట. ఇందుకే వాడిని మీరు చూసారా? వాడు మిమ్మల్ని చూసాడా? వాడు ప్రేమిస్తుంది మిమ్మల్ని అని వాడికి తెలుసా? అమ్మయ్య సగం కంగారు తగ్గింది. అమ్మాయి గారు మీరు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం చేస్తాం? దేవుడికి మొక్కుకోవడమే. ఏమని? ఒకటి, మీ అక్క త్వరగా దొరకాలని. రెండు, మీరు వాడు కంట పడకూడదని. లేట్ గా దొరికినందుకు ఘాటుగా కోటింగ్ ఇచ్చినట్టున్నారా? చెప్ప, ఆకర్ సార్ అడుగుతున్నా, చెప్పకపోయావంటే నిన్ను నీ ఫ్రెండ్స్ తో పాటు కట్టకట్టు లోపలేసి కొడతా నా కొడక. కుక్క చావ చేస్తావు, చెప్పు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందయ్యా. అంతకు మించికి నాకేం తెలియదు అయ్యా. వాళ్ళే చేసారా ఫోను? చెప్పు, వాళ్ళే చేసారా ఫోను? లోడ్ తీసుకొని చెన్నై వెళ్ళబోతుంది, మిల్లుకు ఫోన్ వచ్చిందయ్యా. అమ్మతోడే, నాకు అంతకు మించి ఏం తెలియదు. ఎక్కడి నుంచి ఫోన్ చేశారు? వైజాగ్ నుంచి వచ్చిందయ్యా. వైజాగ్ నుంచి? ఎక్కడరా? 9th ఫ్లోర్. ముల్లబాయ్ నువ్వు కూడా రా. అలాగే బావా, నువ్వు వెళ్ళి చూసుకోండు. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? అమ్మాయి దొరికిందనుకో, మనందరం ఫ్రీ. నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, మేము ఇంటికి వెళ్ళిపోవచ్చు. అన్నా ఒట్టి తవ్వుదాం రా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, రా వెళ్దాం. వేషాలు వస్తున్నావా? పోనీ దీనికి అర్జెంట్ అన్నా. వస్తుంది కదా, ఏంటా తొందర? ఎక్కడ రాయుడు? ములబై వెళ్ళిపోరా, వెళ్ళరా. ఏమైనా తేడా జరగాలి, నరికేస్తాం మీ అందరిని. చూస్తామంటరా? రే కృష్ణ, రే నువ్వేంటి రాలేపోయాను, అందుకే ఇటు నుంచి వచ్చాను. ఏమైంది కృష్ణ? నువ్వు రే, నీకు అసలు బుద్ధున్నా? పారిపోవడానికి ప్లాన్ టైం చెప్పి మొబైల్ ఆఫ్ చేసుకున్నావేరా? ఫోన్ ఎవరు ఆఫ్ చేసుకోలేదు, ఫోన్ ఎరగొట్టారు మీ వాళ్ళే. మీరు పారిపోయిన తర్వాత వాళ్ళు వచ్చిన తీసుకెళ్ళిపోయారు. రే మీరు ఇక్కడ ఉన్నట్టు ఎవరు తెలియకూడదు అని చెప్పాను కదా, నీ డౌట్ సీనియర్ గారు చెప్పని చెప్పింది. ఈలే కదా మ్యాటర్ మొత్తం లీక్ అయిపోయింది, మీ బాబాయ్ వాళ్ళంతా ఇంటి బట్టే ఉన్నారు. నాకు భయంగా. నువ్వేం భయపడుకో, వాడున్నాడు కదా, వాడే మా పెళ్లి చేసింది. గొడవలని సర్దుకున్నాక ఒకసారి ఇక్కడికి రండి, ఓకేనా? రా రా, వెళ్ళు త్వరగా, వెళ్ళు. నువ్వు ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేయి, నేను చూసుకుంటాను. లక్ష్మి రా, తొందరగా త్వరగా. ఇటు వెళ్ళిపోతాం, రండి త్వరగా. ఏ లక్ష్మి భయపడకు, నీ చెయ్యవు ఎక్కు, నా చెయ్యి ఎక్కడ పట్టుకో, వదలుకో. ఎవరు కావాలి? శంకర్ ఉన్నాడండి. ఆయన దుబాయ్ లోనే ఉన్నారు, అక్కడే జాబ్ చేస్తున్నారు. మీరు? సుబ్బలక్ష్మి బాబు వచ్చారు. అన్నా ఇటు ఇటు. మా అత్తయ్య అచ్చుడు. ఒక నిమిషం ఆగండి,
రెండు రోజుల క్రితమే వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? నెల్లూరు ఫోన్ చేసేవారండి, బహుశా అక్కడికే వెళ్ళుండొచ్చు. అమ్మా దయచేసి తెలిస్తే చెప్పండి. అమ్మా తెలీదు ప్లీజ్. తెలీదండి. మీరిద్దరు ధైర్యంగా ఉండండి, అక్కడ రమేష్ గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు, అంతా వాడే చూసుకుంటాడు, నేనే కంగారు పడతాను, సరేనా? అవసరానికి డబ్బులు ఉంచు, సరిపోతేగా. మీరు హ్యాపీగా అంతా నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకేనా? బాయ్. ఎక్కడ చంపేవారు నువ్వు? ఎక్కడ పారిపోయారు నువ్వు? జంపా? జంపేంటన్నా? టీ తాగుతానికి వెళ్ళా. ఎవరు చెప్పి వెళ్ళావురా? ఏంటి టీ తాగుతానికి వెళ్తే జంపా? ఏరా ఇది బాగా ఓవర్నా? అసలు జంపేవాడినైతే రిటర్న్ ఎందుకు వస్తానా? చెప్పి వెళ్ళచ్చు కదరా. చిన్నబాయ్ ఏమైంది? దొరకలేదు. అంతా చూసాం, ఎక్కడా లేదు. వీళ్ళందరం లోపలేంట్రా. ఏ లోపల పని అంటే అడిరా. పదండ్రా. అంతా నువ్వే చేసి ఇన్ని డ్రామాలు ఆడతావురా? అక్కడ బాబు గడికి మొత్తం నువ్వే హెల్ప్ చేసి ఇక్కడ నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎవరు చెప్పాడు రా, నా పేరు ఎవరు చెప్పాడు మా మీద గురించి పడతావురా? ఈ విషయం మాత్రం ఎందుకు చెప్పలేదురా? ఎందుకు రా చెప్పాలి? కృష్ణ మెల్లిగా మూడు దెబ్బలు పడగానే మూడు ఊరు పేరు చెప్పారు, ఇంకోటి కొడితే వాళ్ళ అడ్రస్ కూడా చెప్తారు. అలాంటిది మీకెంతురా చెప్పాలి? వాళ్ళ అమ్మగారు కన్నీళ్ళు పెట్టుకుని కాలమే పట్టడానికి వచ్చారు, కనీసం అప్పుడు కూడా చెప్పాలనిపించలేదా? లేదు, వాళ్ళ అమ్మ ఏడుపులో వాళ్ళ నాన్న అరుపులో నాకు ముఖ్యం కాదు, మన బాబుగాడును సుబ్బలక్ష్మి హ్యాపీగా ఉండాలి అంతే. ఓకేరా, నీకున్న గట్స్ మాకు లేవు. ఇక్కడికి వచ్చి ఇంత చూసిన తర్వాత కూడా వైజాగ్ లో మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటా? వాడు నా ఫ్రెండ్ రా, హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను, అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇస్తావురా నువ్వు గొప్పడు, మరి ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తావు? సరేరా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ దొమ్మని మా ప్రాణాలు ఎందుకు రా తీస్తావు? మేము మాత్రం నీకు ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్స్ కదా, మరి మీరు నా కోసం ప్రాణాలు ఇవ్వండిరా. ఇంకా అనవసరం రా, నీకు స్వార్థం ఎక్కువైపోయింది. ఎవడకి లేదురా స్వార్థం, నీకు నీ ప్రాణం. ఆ నీలకంఠం గారికి ఆడు పరువు మర్యాద. నాతో కిటికీలో మాట్లాడుతుంటది ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటి? ఆ అమ్మాయికి లోకం ఏమైపోయినా పర్లేదు, ఆ లక్క ఏమైపోయినా పర్లేదు, తన మాత్రం సేఫ్ గా ఉండాలనే స్వార్థం. అలాగే నాకు నా ప్రేమ, నా హ్యాపీనెస్. ఒరేయ్ ఎవరు అమ్మాయి రా, మొత్తం వినేసింది. వెళ్ళిపోయినా పాడిపోతుంది చెప్పేసిందేమో. మీరు మామూలు కారు, చాలా తెలివిగా వాడి చేతిలోంచి బయటపడ్డారు. వాడు కూడా మామూలు కాదు, ఇన్ని రోజులు అక్కకి బాబుకి సాయం చేసింది వాడే, వాళ్ళని వైజాగ్ లో తప్పించింది కూడా వాడే. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చెయ్యొద్దు, దీంట్లో తల దుర్చకుండా ఉండటమే మనకు మంచిది. చూడ చూడు వీళ్ళ ఎవడో చెప్పు చెప్పు. చూడు మీ నాన్న చూడు ఎలా చూసుకున్నాడు మిమ్మల్ని, ఏం లోడ్ చేశాడని ఊరంతరం ముందు తలదించుకునేలా చేశారు. చెప్పు చెప్పు. వీళ్ళల్లో ఎవరికి తెలుసు నాకు తెలియాలి. ఓ నిక్కడి నరికి పొగులు పెడతాను.
చెప్పు వాడికి తెలుసా ఎత్త ఎక్కడున్నారో వీడేనా చెప్పు వీడు తన వీడు చూడు వాడేనా చెప్పు సరిగ్గా చూడు నేను చూడు సరిగ్గా చూడు వీడేనా వాడే కదా వీడా వాడేనా చెప్పు వీడేనా చెప్పు వీడు కదా చెప్పు వీడేనా చెప్పు వీడా చెప్పు వీడా వీడేనా చెప్పు వీడేనా వీడు కదా వీడా చెప్పు చెప్పు వీడా వీడి ప్రాణాలు తీస్తా చెప్పు ఐదు రోజులు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నావు అర్థం కావట్లేదా చెప్పు సరిగ్గా చూ చెప్పు 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 వీణా చెప్పు కాదయ్యా బాధ చూస్తే ఏమవుద్దా అని చెప్పు మీనా ఈడే కదా